ప్రభు పేరట మీ అందరికీ షలోం. పరిశుద్ధులలో కనిపించే లక్షణము తగ్గింపు తత్వము. పరిశుద్ధులలో కనిపించే లక్షణము సాత్వికత్వము. పరిశుద్ధత లేకుండా నువ్వు సాత్వికంగా ఉండడము అంత సులభం కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు, కోపిష్ఠులలో సాత్వికత్వము కనిపించదు. తగ్గింపు తత్వానికి వ్యతిరేక పదము కోపము, వినయానికి వ్యతిరేక పదము ద్వేషము, దుష్టత్వము. బైబిల్ సెలవిస్తుంది, నాశనానికి ముందు గర్వం వెళ్తుంది, ఘనతకు ముందు వినయం వెళ్తుంది. వినయము, గర్వము, కోపము, ద్వేషము అనగా వినయానికి వ్యతిరేక పదము కోపము, ద్వేషము, గర్వము. ఎవరిలో గర్వం ఉంటుందో వారిలో వినయం ఉండదు, వారిలో తగ్గింపు తత్వం ఉండదు. ఎవరిలో ద్వేషించే దూషించే తత్వం ఉంటుందో వారిలో తగ్గింపు తత్వము, వినయము, దీనత్వము కనిపించదు. ఇంకా సింప్లిఫై చేయాలంటే, ఎవరిలో నోరు జారే తత్వము ఉంటుందో, అలా నోరు జారడానికి ప్రధాన కారణము వారిలో ఉన్న గర్వము, వారిలో ఉన్న అహము. కాబట్టి వారిలో ఈ సాత్వికత్వము కనిపించదు. నీలో సాత్వికత్వము కనిపించాలంటే నువ్వు పరిశుద్ధుడు అయి ఉండాలి. అది పరిశుద్ధులలో కనిపించే లక్షణము. నువ్వు పరిశుద్ధుడు కాకపోతే సాత్వికము నీలో ఉండదు. ఉదాహరణకు చెప్తాను. పౌలు అంటున్నాడు, పాపులందరినీ ఒకవేళ మీరు లైన్లో నిలబడితే, ఈ పాపులందరిలో ఒకవేళ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాల్సి వస్తే నాకే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఎవరంటున్నారు తెలుసా ఈ మాట? పౌలు అంటున్నాడు. దయచేసి వినండి. కొరింథీయులకు రాసిన పత్రిక 59వ సంవత్సరంలో రాయబడింది. అప్పుడేమన్నాడో తెలుసా? నేను అపోస్తులలో చివరివాణ్ణి, నేను ఏర్పరచబడ్డాను, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, కానీ ఏర్పరచుకున్న వారిలో నేను చివరివాణ్ణి అన్నాడు. ఇంకొంచెం కాలం గడిచిన తర్వాత, దేవునికి మరింత దగ్గరగా చేరిన తర్వాత పౌలు అంటున్నాడు, నేను పరిశుద్ధులలో చివరివాణ్ణి. ఇక ఇంకా దేవునికి దగ్గరగా వచ్చాడు, తన స్థితి ఏమిటో గ్రహించాడు, దేవునికి దగ్గరగా చేరినప్పుడు పౌలు అంటున్నాడు, నేను పాపిష్టి వాళ్ళల్లో ప్రధానుణ్ణి. ఇప్పుడు మనకేం తెలుస్తుంది? ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా చేరే కొలది అతనిలో ఏం పెరుగుతుంది? తగ్గింపు తత్వం పెరుగుతుంది. తన స్థితి ఏమిటో గ్రహించేటటువంటి నైజం కలుగుతుంది. మనలో చాలామంది ఎవరైనా ఒక మాట మనల్ని తగ్గించి అన్నా, ఎవరైనా ఒకవేళ మన గురించి తక్కువగా మాట్లాడినా, అసలు మనం తట్టుకుంటామంటారా? మనం భరించగలం అంటారా? అంతెందుకు మీరు ఎంకామ్ చదువుకున్నారు, మీ ఫ్రెండ్ ఎవరో మిమ్మల్ని పరిచయం చేస్తూ నా ఫ్రెండు బీకామ్ చదువుకున్నాడు అని అంటే మనం ఏం చేస్తాం? పక్కన గిల్లుతాం. రే, బీకామ్ కదరా, ఎంకామ్ అవునా కదా? ఏదో కొంచెం డిగ్రీ తక్కువ చేస్తేనే మనకి చాలా కోపం వచ్చేస్తుంది. దయచేసి గమనించండి, సాత్వికము అనేది పరిశుద్ధులలో దేవునికి దగ్గరగా చేరే కొలది అధికముగా కనిపించే అద్భుతమైన లక్షణము సాత్వికత్వము. పరిశుద్ధులలో కనిపించే లక్షణము సాత్వికత్వము. పౌలు నీకు దగ్గరగా చేరే కొలది ఎంత తగ్గించుకున్నాడో, దావీదు నీకు దగ్గరగా చేరే కొలది ఎంత తగ్గించుకున్నాడో. ఇట్టి తగ్గింపు తత్వాన్ని మాకు దయచేయి నాయన. అది పరిశుద్ధుల్లో కనిపించే లక్షణము, అది పరిపక్వతలో కనిపించే లక్షణము. ఇట్టి తగ్గింపు తత్వాన్ని మాకు దయచేయి నాయన. పరిశుద్ధులుగా జీవించుటకు పిలువబడ్డాం, ఆ పిలుపుకు తగిన జీవితం మాకు అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి.